వాడింటికా? సైనైడ్ తెచ్చుకోవడానికి ఎవరైనా వాడింటికి వెళ్తారా? అది అర్ధరాత్రిలో. ఏంట్రా మీరు? రే రే రే, సినిమా డేలు కొట్టుద్రా, ముందు త్వరగా బండి రెడీ చేసేవు. ఓ, అయితే స్టార్టింగ్ ట్రబుల్ అనుకుంటా, లేకపోతే నేను ఇంజనే ఇప్పేవాడిని. వర్గీస్ అన్న ఇలారా, ఒక్కసారి స్టార్ట్ చేసిస్తే చాలు. మన వర్గీస్ అన్న చాలా స్పెషలిస్ట్, అతను సూపర్ గా స్టార్ట్ చేసిస్తాడు. నేను అర్జెంటుగా పెళ్లికి వెళ్ళాలి. వర్గీస్ అన్నయ్య, ఇది కొద్దిగా స్టార్ట్ చేసి ఇవ్వండి. నేను అదే అనుకుంటున్నా, ఇన్ని రోజులు కనిపించడం ఎటు వెళ్ళిపోయావా అని. ఇలా తిరిగి చూడరా రే, ఇది చెవులో పెట్టుకుంటే ఆ బూత్ వినకుండా ఉండొచ్చు. ఏ, ఇటు చూడవయ్యా, వచ్చాడు పెద్ద మెకానిక్. ఇలాంటి మనశ్శాంతి లేని వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. నువ్వు ఇటు వస్తావా, నన్ను అటు రామంటావా? నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను, వెళ్దాం పదా. నువ్వు వస్తున్నావా లేదా? వద్దు, నువ్వు రావద్దయ్యా, నిన్నెవరు చూస్తారని? నువ్వు బాగుపడవయ్యా, నాశనం అయిపోతావు. నువ్వు రావద్దయ్యా, వస్తే నీకు శాపం తగులుతుంది. నేను వెళ్తాను, నేను వెళ్తా, నువ్వు రావద్దు. ఎవరు, ఏంటి మ్యాటర్? నాకు ఒకే ఒక్క కూతురు. తనని పెళ్లి చేసుకోవాలని ఆమె వెంట తిరిగిన వాడు వీడు. వాడిది వేరే కులం కాబట్టి నేను ఒప్పుకోలేదు. నా కులం వాడితోనే తనకు పెళ్లి చేశాను. పెళ్లి జరిగిన 3 నెలల లోపలే ఆ దుర్మార్గుడు తన్నే చంపేశాడు. తను చనిపోయిన రోజు ఇవాళ. నేనేం ముఖం పెట్టుకుని వెళ్ళగలను? శరత్, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన విషయం నాకు తెలుసు. మీరు మీ మావయ్యతో తిరగడం మానేస్తే మంచిది. హాయ్ సరిత, ఎక్కువ నేను డ్రాప్ చేస్తా. పర్లేదు, శరత్ ఉన్నారు కదా. నేను ఇంటికి వెళ్తున్నా, అదా ఎక్కువ? లేదు, శరత్ ఉన్నాడు కదా. ఉంటే ఏంటి శరత్, నువ్వు ఎక్కువ. లేదు, పర్లేదు. అరే, అనవసరంగా ఎందుకు తడుస్తున్నారు, కార్ ఎక్కండి. శరత్, నువ్వు వెనకెక్కు. ఉండని, వర్షం పడుతుంది కదా. వద్దు, తీసుకెళ్ళి. అరే, మనల్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాడేమో. ఏమనుకుంటున్నావురా, నువ్వు లేకుండా ఈ లోకంలో మేము బతుకుతాం అనుకుంటున్నావా? రైల్వే గోపి చెప్పినప్పుడు నేను నమ్మలేదురా. ఎవరు ఏం మోసం చేశారని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావురా? సరిత, ఆమె పెళ్లి చేసుకుంటే నేను భరించలేనమ్మా. సరితనా,
పెట్టండి వీడు. అమ్మాయి అంటే నీకు ఇష్టం అని చెప్పుంటే మేమేంటి మాట్లాడేవాళ్ళం కదరా. No, no.